రైతు బిడ్డగా కూడా సగర్వంగా కూడా అడ్రస్ చేశారు. రైతు అనే వ్యక్తి నష్టం కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 128.47 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని అనుకుంటున్నాం. 2019-20 రబీలో పంట రుణాలు తీసుకుని 1 లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలోనే ఆ రుణాలు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా మంచి జరుగుతుంది. 2019 జూన్ నుంచి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1 లక్ష వరకు పంట రుణాలు సకాలంలో చెల్లించిన 61,82,588 మంది రైతన్నలకు ఇప్పటికే పరిచయానికి కూడా వెనకడు. రబీ పంటకు సంబంధించి ఏదైతే రైతులకి పెట్టుబడి ఖర్చు లేకుండా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సుమారు 688,000 మంది రైతులకి సుమారు 128 కోట్ల రూపాయల వరకు కూడా ఈ రాష్ట్రంలోని పంపిణీ చేయడం జరిగింది. మరి అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా 3 కోట్ల 80 లక్షల రూపాయలు సున్నా వడ్డీకే సరైన సమయంలో సక్రమంగా ఎవరైతే రైతులు క్రాప్ లోన్ తీసుకుంటారో తీసుకున్న రైతులు సక్రమంగా కట్టిన వాళ్ళందరికీ కూడా మరి విజయనగరం జిల్లాకు సంబంధించి 3 కోట్ల 80 లక్షలు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు నెలమల్ల శాసనసభ్యులు బడుకొండ అప్పలెట్ గారు, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ గారు, జిల్లా జేసీ గారు, అలాగే జేడీ గారు, అగ్రికల్చర్ సంబంధించి జేడీ గారు కూడా విద్యకి వైద్యం తర్వాత అంతకన్నా ఎక్కువగా వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యంగా ఇస్తూ గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగాని గత ప్రభుత్వాలు ఆచరణ కాని హామీలు సుమారు భేషరత్తుగా వ్యవసాయానికి సంబంధం రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కానీ ప్రజలు నమ్మలేదు. ఈరోజు ఏదైతే ఆచరణ అవుతున్న అమలవుతున్న ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం వ్యవసాయ ఆధారిత వ్యవసాయం ముఖ్యంగా వర్షాలు పడితే కానీ పంటలు పండిన పరిస్థితుంది. రైతులందరూ కూడా చిన్న చిన్నకారు రైతులందరూ కూడా ఈరోజు లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఈరోజు ఈ 3 కోట్లు కూడా రావడం వల్ల కూడా రైతులందరూ ఆనందంగాను వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా విజయనగరం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.